చంద్రబాబు ఆదేశిస్తే కైకలూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధమని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఏలూరు జిల్లా వండవల్లిలో పిన్నమనేని కోటేశ్వరరావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆయన ఈ మాట అన్నారు. కైకలూరు నియోజకవర్గంతో ఎన్నేళ్ల అనుబంధం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటమన సొంత నిర్ణయంతో పార్టీని వీడనన్నారు. దీంతో పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. 2009లో చంద్రబాబు టికెట్ ఇస్తేనే జయమంగళం ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. టీడీపీ నుంచి వ్యక్తులు వెళ్ళినంత మాత్రాన పార్టీకి నష్టం ఏర్పడకోవడం అవివేకం అన్నారు. ఏంటంటే అనేక మంది లీడర్లు ఉన్నారు, ఆయన కూడా ఒక లీడరే. లీడర్ గా తెలుగుదేశం పార్టీలో చలామణి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహా ఆయన యొక్క ఆయన టికెట్ ఇస్తే ఆ రోజున కైకలూరు నుంచి గెలవడం జరిగింది 2009లో. దాని తర్వాత రాజకీయ పరిణామాలు, పార్టీ ఎప్పుడు ఆయన గౌరవిస్తాను వచ్చింది. ఆయన ఏదో మనసులో పెట్టుకుని ఏదో ఆలోచనతో వెళ్ళిపోయాడని చెప్పేసి బయట అనేక విధాలుగా చెప్తున్నారు. దాని గురించి ఎవరో పెద్దగా పైన అధిష్టానం కానీ ఇక్కడ కానీ ఎవరు కూడా ఆలోచనలు దాని మీద భయాందోళనలు కూడా ఎవరికి పార్టీలు కార్యకర్తలు కూడా లేదు అన్న విషయం నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నానండి. అనేక మంది లీడర్లు ఉన్నారు, అనేక మంది పోటీ చేస్తానికి కూడా అవకాశం